बर्थडे पार्टी कुंप मुंचिंदि नगरंलोनि मादनपेटलो ओ अपार्टमेंटलो सॉफ्टवेयर उद्योगी बर्थडे सेलिब्रेशन्स लो पाल्गोन्न 23 मंदिकि करोना पॉजिटिव लक्षणालु बयटपड्डायि। दींतो अधिकारुलु अप्रमत्तमय्यारु। मादनपेटनु कंटेन्मेंट क्लस्टर गा मार्चडंतो स्थानिकुलु आंदोलन नेलकొంది। కాగా కరోనా కారణంగా జరిగిన అనర్థాలపై ప్రభుత్వాలు పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని పలువురు మండిపడుతున్నారు। हैदराबाद बर्थडे पार्टी कोंप मुंचिंदि नगरंलोनि मादन्नपेटलो ओ अपार्टमेंटलो सॉफ्टवेयर उद्योगी बर्थडे सेलिब्रेशन्स लो पाल्गोन्न 23 मंदिकि करोना पॉजिटिव लक्षणालु बयटपड्डायि। दींतो अधिकारुलु अप्रमत्तमय्यारु। मादन्नपेटनु कंटेन्मेंट क्लस्टर गा मार्चडंतो स्थानिकुल्लो आंदोलन नेलकొంది। కాగా కరోనా కారణంగా జరిగిన అనర్థాలపై ప్రభుత్వాలు పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని పలువురు మండిపడుతున్నారు। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు। బ్రహ్మాజీ, ఏంటి పోలీసులు ప్రభుత్వం ఇంతగా ప్రచారం చేస్తున్నా ఇంతగా చెప్తున్నప్పటికీ కూడా ఒక బర్త్డే పార్టీని 23 మందితో సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారా పోలీసులు? శ్రీదేవి, ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కరోనా కేసులు చాలా తీవ్రంగా విజృంభిస్తున్నాయి। ముఖ్యంగా సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా 4 జోన్లు ఎల్బీ నగర్, మలక్పేట్, అదే విధంగా చార్మినార్, కార్వన్ ఈ జోన్లలో 4 జోన్లలో కేసులు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది। అందులో భాగంగానే ఇప్పుడు మాదన్నపేట అంటే చార్మినార్ జోన్ కింద వస్తుంది। మాదన్నపేటలోనే ఈ ఒక బర్త్డే పార్టీ అపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి నెట్టిందని చెప్పొచ్చు। ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుని ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా భారీ ఎత్తున గుమిగూడి పార్టీలు చేసుకోవడం లేకపోతే గుమిగూడి ఉండడం వల్ల కరోనా వ్యాపిస్తుంది అని చెప్పి ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా ఎవరికి వాళ్ళు కూడా సొంతంగా పార్టీలు నిర్వహిస్తూ ఉన్నారు। దీంట్లో భాగంగా ఒక అపార్ట్మెంట్ లో 23 మందికి ఒక బర్త్డే పార్టీ కారణంగా 23 మందికి కరోనా సోకింది। ముఖ్యంగా సంతోష్ నగర్ మాదనపేటలో జరిగిన సంఘటనలు చూస్తే ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉండే 23 మందిలో కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి। ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బర్త్డే సెలబ్రేషన్స్ లో వీళ్ళందరూ కూడా పాల్గొనడం అంటే ఎంతగా చెప్తున్నప్పటికీ కూడా ఒక పార్టీ ఇస్తున్న వ్యక్తికి సంబంధించి ఆ పార్టీకి మిగతా వాళ్ళందరూ కూడా హాజరు కావద్దు అని చెప్పి సొంతంగా కూడా అవగాహన లేకపోగా ఆ పార్టీకి అటెండ్ అవడంతో కూడా 23 మందికి ఇది కరోనా పాజిటివ్ వచ్చింది। అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళకి పూర్తిస్థాయి ఆ ఏరియాను మొత్తం కూడా కంటైన్మెంట్ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు। మరోవైపు ఒకే కుటుంబంలో అంటే అపార్ట్మెంట్ సంబంధించే ఒకే కుటుంబంలో దాదాపు 6 కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది। దీంట్లో ఒక వృద్ధుడు, అతని భార్య, అతని కుమారుడు, మరో 8 నుంచి 4 ఏళ్ళు ఉన్నటువంటి ఇద్దరు కుమారులు, ఇంట్లో పనిచేసేటువంటి మహిళకు కూడా వైరస్ సోకింది। మొత్తం మీద ఒకటే అపార్ట్మెంట్ లో 23 మందికి సోకడం, మరో అపార్ట్మెంట్ లో కూడా 6 సోకడం చూస్తే అక్కడ ఏరియా మొత్తం ముఖ్యంగా చార్మినార్ జోన్ ఏరియా అనేది చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని చెప్పొచ్చు। సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా 4 జోన్లలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి। అయితే ఒకవైపు హైదరాబాద్ లో కేసులు విపరీతంగా పెరుగుతుంటే ఈ 4 జోన్లపైన ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తుంది। అందులో భాగంగానే జిహెచ్ఎంసీ కూడా ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించింది శ్రీదేవి। రైట్ బ్రహ్మాజీ।